తిరుపతి ఉప ఎన్నికల మీద భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా దృష్టి పెట్టిందని చెప్పాలి అయితే ఆ సీరియస్నెస్ ఎక్కడి వరకు వెళ్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సంచలన వ్యాఖ్యలు చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తేనే భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడతాయా అన్నట్టుగా ఉంది ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తాజాగా సునీల్ దియోదర్ గారు చేసిన వ్యాఖ్యలు మొన్నటి వరకు జీవీఎల్ గారు ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ తరపు నుంచి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు సేవలు చేస్తే టికెట్లు ఇచ్చేస్తారని మరి అది నిజంగా సేవ చేసిన వ్యక్తి టికెట్ ఇవ్వడం అంటే ఏదో గొప్పగా చెప్పుకుంటుంది వైసీపీ దాన్ని ఏదో బదనామం చేసి పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే అది తిప్పికొట్టింది ఆ ప్రయత్నం కూడా అయితే ఇప్పుడు సునీల్ దుయోదర్ గారు ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే బగ్గుమంటున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా రాజకీయ వేడితో పాటు ఆయన వ్యాఖ్యలు మరింత హీటు పొట్టిస్తున్నాయి ఒక రకంగా భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత ఇంకా పెరిగింది ఆ వ్యాఖ్యల వల్ల అనేది అంటే గెలుపు కోసం రాజకీయంగా వ్యాఖ్యలు చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్ట్గా టార్గెట్ చేయడం అంటే ప్రజలను ఆకర్షించే ప్రయత్నంలో దృష్టి మరలించే ప్రయత్నంలో ప్రధానంగా అంటే తెలుగుదేశం పార్టీ మీద వ్యాఖ్యలు చేయడం అంటే ఓకే కానీ ఇక్కడ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ మీద అంత సాఫ్ట్ కార్నర్ ఉందా భారతీయ జనతా పార్టీ కంటే అధిష్టానం వేరు లేదంటే కేంద్రంలో ఉన్న బీజేపీ వేరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ వేరు అన్నట్టుగా ఉంది ఇటువంటి టైంలో జాతీయ కార్యదర్శిగా ఉన్న బీజేపీ కా జాతీయ కార్యదర్శిగా ఉన్న సునీల్ దయాదర్ ఆంధ్రప్రదేశ్లో రౌడీ పాలన కొనసాగుతుంది అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలో ఈ రౌడీ పాలన ముగిపోతుంది జగన్కు కోర్టు ఇచ్చిన బెయిలు ఏ క్షణంలోనైనా రద్దు చేసే అవకాశం ఉంది అంటూ ఆయన సునీల్ దేదర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు త్వరలోనే జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం అంటూ ఆయన వ్యాఖ్యానించడం అయితే ఏపీలో జగన్ హయాంలో పాలనతో రాష్ట్రం మొత్తం నాశనమైంది సర్వనాశనం చేశారు అంటూ ఆయన కొన్ని విమర్శలు కూడా గుప్పించారు అయితే ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన ప్రజలు ఎంతవరకు వాటిని యాక్సెప్ట్ చేస్తారు అనేది నిజంగా ఆయన రౌడీ పాలనే అని అనుకుంటే ఆయన నిజంగా బెయిల్ మీద బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారని అనుకుంటే అన్ని స్థానాలు కట్టబెట్టి ఉండేవారు కాదు కదా నూట యాభై ఒక్క స్థానాల్లో విజయకేతన ఎగరవేసి ఉండేవారు కాదు కదా అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట కానీ పరిధి దాటి కాస్తంత జోష్ పెంచి కాస్తంత మసాలా దట్టించి భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తుంది తిరుపతి ఎన్నికల్లో గెలుపు కోసం అనేది కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి